అన్ని వర్గాల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనంలో గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య చేతుల మీదుగా జగనన్న తోడు పథకం క్రింద తోపుడు బళ్ళు చిరు వ్యాపారస్తులకు వడ్డీ లేకుండా 10,000 రూపాయల రుణం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 95% హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో చిరు వ్యాపారులు తమ సమస్యలు తెలిపారని, వ్యాపారం కోసం నూటికి 5 నుండి 10 రూపాయలకు వడ్డీకి తెచ్చుకుని వ్యాపారం చేస్తున్నామని తెలియజేయడంతో వారి సమస్యలు తీర్చేందుకే జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మంచి మంచి స్కీమ్స్ ఆ రోజు ఆరోగ్యశ్రీ 108 104 ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి వచ్చింది. ఇవన్నీ ఉండబట్టే కదా ఈరోజు 108 104 ఉండబట్టే కదా మన గ్రామాల్లో ఎంతకుముందేమో డెలివరీ చేసేస్తే ఎంత ఇబ్బంది పడేవాళ్ళని ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు నేను అంటే ఫోన్ చేస్తే ఒక 2,000 2,000 చిల్లర డబ్బులేమో ఆరోగ్యశ్రీలో పెట్టి 1,000 దాటితే ఆ 1,000 దాటిన 10 డబ్బుని కూడా ఈరోజు మీరు ప్రోగ్రాం భరించకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీలో పెట్టేవాన్ని వాళ్ళు కొంత ఆసరగా మరి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు మరి ఏదైనప్పుడు కూడా ఈ స్కీమ్స్ ఉందా చెప్పారు కదలందరూ కూడా బ్యాంక్ మీకు ఇస్తుంది వడ్డీ ఏమో ప్రభుత్వం కడుతుంది. ఆ ప్రభుత్వం కట్టిన వడ్డీకి ఏంటంటే మీరు 5,000 5,000 రూపాయలు 10 రూపాయలకు ఎవరికి వెళ్ళకుండా ఈ వడ్డీ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్యాంక్ ఉపయోగించిన పరిస్థితి ఈరోజు 10,000 అవుతుంది. బ్యాంకర్ గవర్నమెంట్ ప్రభుత్వాల రాజకీయ పార్టీ అన్ని కూడా కోర్టుకి వెళ్ళిపోయి స్టేట్ చేస్తున్నారు. సంవత్సరం కింద మీకు ఇల్లు ఇవ్వాల్సిందే, సంవత్సరం కింద పేదవాళ్ళకి ఏమో పట్టాలు ఇవ్వాల్సింది. ఈ సంవత్సరం బట్టి వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టేట్ చేయబట్టే ఈరోజు ఏమో ఎక్కడా లేదు. ఎంత సంవత్సరం పెట్టో నేను గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టాలు ఇద్దామంటే ఇవ్వలేకపోయాడు ఆ ప్రభుత్వ పాలసీ. కానీ ఈరోజు ఏమో దగ్గర మన దగ్గర 5 లక్షలు పెట్టి కొని ఈరోజు ఏమో మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని గజబందారులు చేస్తామంటే ఈరోజు గజబందారులో ఒక సెంటు స్థలం పొందాలంటే ఎంత కాస్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు. నేను వేరేగా చెప్పవలసిన లేదు. ఈరోజు గజబందారులో లాంటి కేసులో సుమారు 1,000 మందికి దగ్గర ఈరోజు పట్టాలు ఇస్తున్నామంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన, పేదవాడి గురించి ఆలోచన ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మీ అందరూ ఆలోచించండి. మీ అందరి తాలూకు ఎప్పుడైనా సరే మన అభిమానం ఏ విధంగా చూపెట్టుకుంటామంటే రేపు ఎందుకుల్లో ఆయన మద్దతు ఇచ్చినప్పుడే అభిమానాన్ని ప్రజలు